నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సుమన్ టీవీలో ఈ రోజు నుంచి ఒక సరికొత్త ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము, ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియో లాగా. సో ఈ రోజు మనం మన ఎక్స్పెరిమెంటల్ వీడియోలో క్లినిక్ ప్లస్ షాంపూ, అదేవిధంగా అంటే ప్యాకెట్స్ వర్సెస్ షాంపూ, ఏది ఎందులో ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అన్నదైతే ఒకసారి మనం లైవ్లో చూద్దాము. ఎందుకంటే చాలామంది కూడా షాపింగ్ మాల్స్కి వెళ్ళేసేసి ఏదో మనం ప్యాకెట్స్ అంటే ప్యాకెట్స్ కంటే కూడా ఈ డబ్బా తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది ఈ బాటిల్లో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఒక ప్రెస్టీజియస్గా కూడా తీసుకుంటూ ఉంటారు, ఒక ప్యాకెట్ కంటే కూడా ఈ బాటిల్ పట్టుకొని వస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఒక్కసారి మనం లైవ్లో చూద్దాం, అంటే దీనికి ఎంత క్వాంటిటీ డిఫరెన్స్ తేడా వస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసేసి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ బాటిల్ని ఇక్కడ వచ్చేసేసి గ్లాసెస్ పెట్టాను. సో ఈ గ్లాసెస్లో ఎన్ని గ్లాసులకి ఇందులో ఉన్న షాంపూ ఎన్ని గ్లాసుల నిండా వస్తుందో చూద్దాం. మనకు దీని ప్రైస్ వచ్చేసి 115 రూపాయలు. ఏదైనా మనం హోల్సేల్ షాప్కి వెళ్తే ఒక 2 రూపీస్ తగ్గిస్తారు. సో 112 రూపాయలు కూడా రావచ్చు, 3 రూపీస్ 2 రూపీస్ అటు ఇటుగా. ఇందులో ఉన్న ఎంఎల్ వచ్చేసి 175 ఎంఎల్ ఉంది, ఇక్కడ 175 ఎంఎల్. మనకి ఈ గ్లాస్లో హాఫ్ కంటే తక్కువగానే వచ్చింది, కానీ మిగిలిన కాస్ట్ వచ్చేసేసి ఏమైనా బాటిల్కి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక్కసారి మళ్ళీ లాస్ట్లో కొంచెం ఉండొచ్చు, అది మళ్ళీ మనం రెండు కంపేర్ చేసి చూపించేటప్పుడు ఒక్కసారిగా దీన్ని ఇలా పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత ఇందులోనే వేసేద్దాము. ఇప్పుడు వచ్చేసేసి ఈ ప్యాకెట్స్ మొత్తం కూడా దీని ప్రైస్ ఎంతని చెప్పాను, 115 115. సో ఇక్కడ కూడా నేను 115 షాంప్స్ అయితే తీసుకున్నాను, 1 రూపీ క్లినిక్ ప్లస్ షాంపులు. సో దీన్ని కట్ చేసేసి ఈ రెండు గ్లాసులలో చూద్దాం, అంటే ఒక గ్లాస్కి వస్తుందా రెండు గ్లాసులకు వస్తుందా. ఓకే, దీనికోసం అయితే మా టీం హెల్ప్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే 115 షాంపులు అంటే ఈజీ కాదు. వన్ రూపీ షాంప్స్ వర్సెస్ బాటిల్, మొత్తం మీద 115 ప్యాకెట్లు అయితే ఇందులో గ్లాస్లో వేసేసాము. సో దీనికోసం వచ్చేసేసి మొత్తం మా టీం కూడా దీన్ని మొత్తం 2 బాటిళ్ళకు అయితే అయింది, 2 గ్లాసులకు వచ్చేసింది. చూడండి, ఇది వచ్చేసేసి మనకు అదే 115 రూపాయలకు వచ్చిన బాటిల్లో ఉన్న షాంపూ. సో ఇందాక మనం పెట్టాం కదా, సో ఏదైనా షాంప్ మిగిలి ఉంటే మళ్ళీ వేద్దామనేసి ఇది గాయస్ మొత్తం మీద ఇది వచ్చేసేసి ఈ బాటిల్లో ఉన్న షాంపూ, అంటే ఒక గ్లాస్ కూడా కాదు, ఇది ఏంటంటే హాఫ్ గ్లాస్ కంటే కూడా చాలా తక్కువగానే ఉంది. సో ఒక 40% ఉండొచ్చు ఈ గ్లాస్లో. ఇది వచ్చేసేసి 115 రూపాయలు పెట్టి ఒక్కొక్క రూపాయితో క్లినిక్ ప్లస్ షాంపూ కొంటే 2 గ్లాసులకు అయితే వచ్చింది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాలి. సో ఈ కలర్ చూడండి, ఈ కలర్ డిఫరెన్స్ వేరుంది, ఈ కలర్ డిఫరెన్స్ వేరుంది. అంటే ఇది చాలా థిక్గా ఉన్న కలర్లో, బ్లూ కలర్లో ఉంది, ఇది లైట్ బ్లూలో ఉంది. ఇంకోటి ఏంటంటే మనము చాలామంది కూడా 1 రూపీ క్లినిక్ ప్లస్ షాంపూలు, అది 1 రూపీ క్లినిక్ ప్లస్ కావచ్చు ఇంకోటి కావచ్చు, కొంచెం క్వాలిటీ పరంగా వేరే డూప్లికేట్ కూడా వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. సో మనము నెక్స్ట్ వీడియోలో
అసలు ఒరిజినల్ ప్యాకెట్ ఏంటి, డూప్లికేట్ ప్యాకెట్కి డిఫరెన్స్ ఏంటి అనే వీడియో కూడా ఒకటిదే మనం చేద్దాము. సో ఇది మొత్తం మీద 115 రూపాయలు, అంటే 1 రూపాయితో ఏమొస్తుంది అంటూ ఉంటారు కదా, ఇది 1 రూపాయితో మొత్తం మీద షాంపూ అయితే ఈ 115కి ఈ 2 గ్లాసుల షాంపూ వచ్చింది. మొత్తం మీద దీంట్లో 4 ml ఇచ్చాడు, సో మళ్ళీ ఎక్స్ట్రా వచ్చేసేసి 60% అన్నారు, అంటే 6.5 ml, 1 రూపాయితో 6.5 ml షాంపూ వచ్చింది. ఈ లెక్క ప్రకారం చూస్తే మనం క్యాల్కులేషన్ చేసుకొని చూసినా కూడా ఇప్పుడు ఆ 60% ఎక్స్ట్రా తీసేద్దాము, 4 ml మాత్రమే తీసుకుందాం. 4 ఇంటూ ఇప్పుడు మనం 115 కదా, సో క్యాల్కులేట్ చేసి చూస్తే 460 ml క్వాంటిటీ ఇక్కడ వచ్చింది ఈ రూపాయి ప్యాకెట్లతోటి. సో 175 ml క్వాంటిటీ అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన ఎక్స్పెరిమెంటల్ వీడియో క్లినిక్ ప్లస్ 1 రూపీ షాంపూ. అదేవిధంగా ఇదే క్వాంటిటీకి సంబంధించి అంటే అమౌంట్ పరంగా చూస్తే ఇది వచ్చేసేసి 115 రూపాయల బాటిల్ వర్సెస్ ఈ ప్యాకెట్. సో నెక్స్ట్ వీడియో చూద్దాం, ఆ నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ఉంటుంది అనేది, ఏ టాపిక్ గురించి తీసుకుందాం అనేది కూడా మీరు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.